విశాఖ జిల్లా శ్రీ పోలమాంబ ఆలయ గోపుర విగ్రహ దోషులను శిక్షించాలని బీజేపీ గాజువాక నియోజకవర్గ కోఆర్డినేటర్ కరణంరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో దువ్వాడ పోలీస్ స్టేషన్లో సీఐ లక్ష్మికి ఫిర్యాదు చేశారు। ఈ సందర్భంగా కరణంరెడ్డి నరసింగరావు మాట్లాడుతూ అగనంపూడిలో గల శ్రీ పోలమాంబ ఆలయంపై గల విగ్రహాన్ని ఎవరో గుర్తు తెలియని దొండగులు ధ్వంసం చేశారని ఈ దుర్ఘటనను పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తూ నిరసన తెలియజేస్తూ దోషులను కఠినంగా శిక్షించాలని దువ్వాడ పోలీస్ స్టేషన్లో సీఐ లక్ష్మికి ఫిర్యాదు చేశామని చెప్పారు। రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వేలంపల్లి శ్రీనివాస్ దీనిపై స్పందించి హిందువుల మనోభావాలను గౌరవిస్తూ ఆలయాలకు ప్రత్యేక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ నాగేశ్వరరావు వార్డు అధ్యక్షుడు కోసూరు తాతారావు మహిళా మోర్చా నాయకురాలు బోండా శ్రీదేవి బోండా యల్లాజీ 85వ వార్డు అధ్యక్షులు సత్యబాబు రామలక్ష్మి నీలవేణి రాము రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు। దిబ్బపాలెంలో శ్రీ 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 పోలమాంబ అమ్మవారి ఆలయం పై గోపురాని పైన ఎవరో దొండగులు పై గోపురపు ఉన్నటువంటి ఈ యొక్క విగ్రహాన్ని కుడి చేయి గుడికాలు అదే విధంగా గుడికి మరో రెండు చోట్ల ధ్వంసం చేశారు। వారిని కఠినంగా శిక్షించాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ గాజువాక నియోజకవర్గం నుంచి మా పార్టీ పెద్దల ఆదేశాల మేరకు ఫిర్యాదు చేయడం జరుగుతుంది। తరచూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాలపై ఇలా దుర్ఘటనలు చేస్తున్నారు, మరి దీనిపై దేవాదాయ శాఖ మంత్రి సరైన నిర్ణయం తీసుకోవట్లేదు, ఆయన నిర్లక్ష్యం వల్లే తరచూ ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి। ఇలాంటి దుర్ఘటనలు ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ ప్రతిరోజు కూడా దీనిపై పోరాటం చేస్తుంది। వారు నిన్న కూడా అనకాపల్లిలో మొన్న రాత్రికి రాత్రి ఎవరో ఒక బిల్డరు రాత్రి రాత్రి వినాయకుని యొక్క ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేసి తీసేసి వాళ్ళు ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తే మా గౌరవ ఎమ్మెల్సీ శ్రీ పివిఎన్ మాధవ్ గారు నిన్న ధర్నా చేయడం వల్ల నిన్న సాయంత్రానికే పోలీసులు స్పందించి వాళ్ళందరినీ ఎవరో అయితే ఆక్రమించారో ఎవరైతే ఆలయాన్ని ధ్వంసం చేశారో వాళ్ళు అరెస్ట్ కూడా చేసినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ముఖ్యంగా మేము పార్టీ తరపు నుంచి కోరుకున్నది ఈ పోలీసులు భక్తులు ప్రజలు ఏం చేస్తారండి, దీన్ని నిర్మూలించాల్సింది, దీన్ని ఖండించాల్సింది, దీనికి సరైన భద్రత కల్పించాల్సింది వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మరి ఆయన ఒక శాఖ ఉంది, ఈ యొక్క ధర్మాదాయ దేవాదాయ శాఖ మంత్రి, మరి ఆయన బాధ్యత తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి ఆలయాలన్నింటికి కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి, తగు చర్యలు తీసుకోవాలి, నిఘా వ్యవస్థను కూడా దీనికి సెపరేట్గా ఏర్పాటు చేసినట్టయితే ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి। మరి ఈరోజు ఈ కార్యక్రమంలో ఆ గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలు గవర్నీలు కో కన్వీనర్ గారు నాగేశ్వరరావు గారు అదేవిధంగా ఈ వార్డు అధ్యక్షులు తాతారావు గారు సీనియర్ నాయకులు మహిళా మోర్చా నాయకురాలు శ్రీమతి బొండ శ్రీదేవి గారు అదేవిధంగా మా కోర్ కమిటీ సభ్యులు పెద్దలు గవర్నీలు బొండా ఎల్లాజీ గారు ఈ ఆలయ కమిటీ చైర్మన్ ఇల్లపు శ్రీనివాసరావు గారు ఆలయ కమిటీ గ్రామ పెద్దలు మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। వారందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు।